ఆయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇవంటే పూతరేకులు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఈ మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళందరికి కూడా. ఈ ఆత్రేయపురం నుంచి తెప్పించాం ఫ్రెండ్స్, ఇవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటా ఈ పూతరేకులు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఈ స్వీట్ తినేదన్నమాట. ఈ దీంట్లో వాళ్ళు బెల్లం, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసేసి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి పూతరేకులు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. కానీ తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నోట్లో పెట్టగానే కరిగిపోతాయి అన్నమాట ఈ స్వీట్ అన్నమాట. వీటిని పూతరేకులు అంటారన్నమాట. ఓన్లీ బీప్ పిండితోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది పల్చటి కాటన్ క్లాత్తో వేడి వేడి కుండ, మట్టి కుండ మీద పెట్టేసి కింద ఇది పెట్టేసి మంట పెట్టేసి కాలుతున్న కుండ మీద ఇది కలిపిన పిండి, దోశల పిండిలా కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది దా కలిపిన పిండిని తీసుకుని బాగా మాడిపోయిన కుండ మీద అది వేస్తారన్నమాట. అప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. వీటిలో ఇవన్నీ పెడతారన్నమాట, మసాలా అలా పెట్టేసి కుదుపుతారన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పూతరేకులు ఫ్రెండ్స్.